ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्रेयोभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांच नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं ई वीडियो आडवारि कोसं मात्रमे श्रावण मासंलो पेळ्ळैन स्त्रीलु ఈ నాలుగు పనులు తప్పకుండా ఆచరించండి. చాలామంది అడిగారు, గురువుగారు శ్రావణ మాసంలో మేము ఏ పనులు చేస్తే మాకు అదృష్టం కలిసి వస్తుందని అక్క చెల్లెళ్ళు చాలామంది అడిగారు. మన పెద్దలు మన పూర్వీకులు ఆచారాల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన వస్త్రాలు ధరించిన పదార్థాలు సేవించిన ఆ పనులు చేస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. అలాగే శ్రావణ మాసంలో పెళ్ళైన స్త్రీలు, పెళ్ళి కాని వారు కాదు, అలాగే భర్త చనిపోయిన వారు చేయకూడదు, పెళ్ళైన వారు ఈ నాలుగు పనులు తప్పకుండా చేయండి. జీవితాంతం మీకు సుఖంగాను సంతోషంగా ఉంటారు, మీకు లోటు అనేది ఉండదు. మనోసంకల్పాలు నెరవేరడానికి ఈ నాలుగు పనులు మీకు ఉపయోగపడతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే తగ్గి అన్యోన్యత పెరుగుతుంది, మీ భర్త ఆయుష్ పెరుగుతుంది, మీరు పెంచిన వారు అవుతారు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, సుఖంగాను సంతోషంగాను సమృద్ధిగా ఉంటారు. ఇది రెండోసారి రిపీట్ ఎందుకు చేశారంటే చాలామంది అంటూ ఉంటారు, గురుగారు పూజ లేకుండా మనం ఆచార వ్యవహారాల ద్వారా ఏదైనా సాధ్యమా? సాధ్యమే. ఈ నాలుగు పనులు చేసి చూడండి, ఖచ్చితంగా మీరే చెప్తారు. శ్రావణ మాసంలో మొట్టమొదటి చెప్తాను, మరొకసారి చెప్తున్నాను, ఇది పెళ్ళైన స్త్రీలు మాత్రమే చేయాలి ఈ నాలుగు పనులు, అంతేకాని మగవారు కాదు, ఆడవారు చేయవలసింది. శ్రావణ మాసంలో మంగళవారం నాడు కానీ బుధవారం కానీ శుక్రవారం మీకు వీలైతే గ్రీన్ కలర్వి వస్త్రాలు ధరించండి. ఈ విధంగా చేయటం వల్ల సుఖం సౌభాగ్యం పెరుగుతాయి. ఇది మొట్టమొదటిది. అలాగే శ్రావణ మాసంలో తప్పకుండా ఆడవారు పెళ్ళైన స్త్రీలు చేతికి గోరింటాకు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి, దాన్ని అన్యోన్యత అంటాం. అలాగే మూడవది, శ్రావణ మాసంలో ఆడవారు చేతికి ఇలాంటి గ్రీన్ కలర్ గాజులు ధరించండి. మీరు శ్రావణ మాసం పూర్తయ్యే వరకు ఈ గాజులు ధరించండి, తర్వాత మీరు గాజులు మార్చుకోవచ్చు, గ్రీన్ కలర్ గాజులు. ఈ విధంగా చేయడం వల్ల మీ మీద విష్ణుమూర్తి ప్రసన్నత లభిస్తుంది, మీ భర్త ఆయుష్ పెరుగుతుంది, మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, అలాగే లక్ష్మీ కృప కలుగుతుంది. అలాగే నాలుగోది చెప్తాను, శ్రావణ మాసంలో ఆడవారు కుంకుమని, మామూలుగా మనం రెగ్యులర్గా వాడుతుంటాం కదా కుంకుమ, కుంకుమని తప్పకుండా మీరు నుదుటిని ధరించండి, పాపిడిలో ధరించండి కంపల్సరిగా. దానివల్ల మీకు విశేషమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, లక్ష్మీ ప్రశాంత లభిస్తుంది, ఖచ్చితంగా అదృష్టవంతులవుతారు, లోటు అనేది మీకు ఉండదు. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎప్పుడూ మీకు అద్భుతం జరుగుతుంది. అలాగే మీకు వీలైతే వారంలో రెండు సార్లు అయినా సరే శ్రావణ మాసంలో తలలో పూలు పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మల్లెపూలు, జాజి పూలు, విరజాజి ఇలాంటివి. మీరు శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న పనులు చేయటం వల్ల, అది కూడా పెళ్ళైన స్త్రీలు, తప్పకుండా ఇది చేస్తే జీవితాంతం సుఖంగాను సంతోషంగా ఉంటారు, భర్త మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు, మీకు సుఖ సమృద్ధి పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అంటే నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఇది మీరు ఈ మాసంలో ఈ నాలుగు పనులు చేస్తే చాలు, ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎంతమంది అయితే అక్క చెల్లెళ్ళు చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.